ఇన్ని సంవత్సరాల తర్వాత పెద్దలు శ్యామ్జీ వారి ముందుకొచ్చి తప్పకుండా దీనికి ఒక భవనం ఉండాలి, అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, ఒక కేంద్రంగా మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఒక సంకల్పం తీసుకుని వారి నేతృత్వంలో వారి యొక్క ఆలోచన మేరకు ఇంత మంచి భవనాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం నిజంగా చాలా సంతోషం. సంస్థకు ఏ సంస్థకైనా ఒక లక్ష్యం లేకుండా సంస్థ ముందుకు సాగే పరిస్థితి ఉండదు. ఇప్పటికు పెద్దలు శ్యామ్జీ వారు చెప్పినట్టు సంస్థకు లక్ష్యం ఉంది, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఒక కేంద్రం ఏర్పడాలి. ఇప్పుడు మనకు అనేక సందర్భాల్లో వారి బిల్డింగ్, క్లినిక్, లైబ్రరీ, దాంతోపాటు సమావేశం నిర్వహించుకోవడానికి హాలు, దాంతోపాటు సేవా కార్యక్రమాలు, ఉపాధి కోసం శిక్షణ ఇవ్వడము, విద్య వైద్య ఉపాధి శిక్షణ సంబంధించి అనేక బస్తీలు కూడా ప్రజల్లో ఒక మంచి ఆలోచన కల్పించే విధంగా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆలోచించుకుండడం, దానికి కావాలంటే కేంద్రం కాబట్టి ఇంత పెద్ద బిల్డింగ్, ఇది వేరే సంస్థకైతే ఈ పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ఎక్కువ చేయాలి, లక్షల రూపాయల రెంట్స్ వస్తాయి, దాంతో ఎక్కువ చిన్న భవనం తీసుకుని మనం ఒక కార్యాలయం పెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఇతర ఆర్గనైజేషన్స్ కు మనకు తేడా ఇవాళ మన ఆర్గనైజేషన్ సంబంధించి ఇంతకుముందు శ్యామ్జీ వారు చెప్పినట్టు అంటే కేశవ మెమోరియల్ లేకుంటే ఆర్మీకే వేరే ఈ చాలా పాట చాలా కేంద్రాలు చాలా సెంటర్స్ మహాసు కూడా మనకి ఇచ్చే పరిస్థితి లేదు. కొంతమంది భయానికి అయ్యారు, కొంతమంది ఇయ్యద్దనియారు, కొంతమంది ఇచ్చి ఆలోచన ఉన్న మొహమాట పడుకుంటూ ఇచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మంచి ఆలోచనతో ఇంత మంచి భవన నిర్మాణం చేయడం చాలా సంతోషం. దాని పేరు కూడా మనం చూస్తాం, రుద్రమదేవి, ధన్వంతరి ప్లస్ వీర సావర్కర్, గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రను వచ్చిన తెలుసుకోవాలి, చరిత్ర తిరమ కాకుండా ఆలోచనతో వాళ్ళని చూస్తారు మనం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇంత మంచి భవనం నిర్మించడం చాలా సంతోషం. ఎందుకంటే దేశంలో ఉన్న పరిస్థితులు మనం తెలుసుకోవాలి, అన్నిటి గురించి చర్చించుకునే అవకాశం, అన్నిటి గురించి ఆలోచించుకునే అవకాశం, ఆచరణలో చూపెట్టే అవకాశం ఉంది. ఇంతవరకు చెప్పినట్టు బంగ్లాదేశ్ పరిస్థితి తెలుసు, ఆ రోజు స్వామి వివేకానంద గారు చెప్పినట్టు తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో అత్యున్నత సింహాసనంలో ప్రపంచంలో అత్యున్నత సింహాసనంలో కూర్చునే సందర్భాన్ని ఆ సన్నివేశాన్ని నేను కల్లారా చూసినానని చెప్పి స్వామి వివేకానంద గారు ఆలోచించారు. దాన్ని నిరూపణించడానికి ఆ కార్యాన్ని నెరవేర్చడానికి ఇవాళ భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఒక ఆలోచనతో ఒక దృఢ సంకల్పంతో జరుగుతున్న ప్రయత్నం చూసిన తర్వాత ఇవాళ ప్రపంచంలో అనేక దేశాలు భారతదేశం మీద ఏ విధంగా కుట్రలు కుతంత్రాలు చేస్తూ భారతదేశం యొక్క అస్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు మనం చూస్తున్నాం. దాన్ని నిర్వహించిన దేశం బంగ్లాదేశ్. చాలా మంది అంటూ ఉంటారు మనం బంగ్లాదేశ్ లో హిందువుల దాడులు జరుగుతున్నాయి, వీళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడలేరు అని ఆలోచించడమే తప్ప వీళ్ళు మాట్లాడినా వాళ్ళు మాట్లాడకుండా దాంతో ఒరిగేది లేదు. కానీ ఈ విధంగా ఆలోచిస్తున్న నేనేం చేస్తున్నా, రాబోయే రోజుల్లో ఇటువంటి పరిణామాలు భారతదేశంలో ఉత్పన్నమైతే నా ధర్మాన్ని నా సమాజాన్ని నా జాతిని ఏ విధంగా రక్షించుకోగలుగుతామని చెప్పి ఆలోచించేవాడే నిజమైన హిందూ, నిజమైన భారతీయుడు. నిత్య విమర్శలకు అవకాశం ఇవ్వకుండా నేనేం చేయగలుగుతా రాబోయే రోజుల్లో భారతదేశంలో ఇటువంటి పరిణామాలు ఉత్పత్తి నేనేం చేయగలుగుతా ఒక హిందూగా ఒక భారతీయుడిగా ఆలోచించే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అవి రావాలంటే దాని చర్చ జరగాలి, అటువంటి ఆలోచన కలిగించే విధంగా ఒక కేంద్రం ఉండాలని చెప్తే ఇటువంటి కేంద్రాలే దానికి ఉపయోగపడే పరిస్థితి. ఒకవైపు లవ్ జిహాద్ విషయంలో గాని, గోరక్ష గోహత్య విషయంలో గాని, మత మార్పుల విషయంలో గాని సమాజాన్ని హిందూ సమాజాన్ని ఏ విధంగా చీల్చే ప్రయత్నం చేస్తున్నారో, కులాల పేరుతోని, వర్గాల పేరుతోని, వర్ణాల పేరుతోని, సంస్థల పేరుతోని, సంఘాల పేరుతోని ఏ విధంగా చీల్చే ప్రయత్నం చేస్తున్నారో దానికి భిన్నంగా ఈ కేంద్రంగా మనం హిందూ సమాజం యొక్క సమాజంగా ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయంలో గాని, ధర్మానికి వస్తున్న ఆపదల విషయంలో గాని చర్చించడానికి ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి ఇటువంటి భవనం తప్పకుండా అవసరం. కాబట్టి ఆ లక్ష్యాన్ని ఎంచుకునే ఈరోజు భవన నిర్మాణం కావడం నిజంగా చాలా సంతోషం. కాబట్టి తప్పకుండా శ్యామ్జీ ఎంత కష్టపడి వారు ఈ భవన నిర్మాణానికి అందరికీ సహకారంతో వారు దాచుకుంటే ఒక్కరు చెప్తే ఒక బిల్డింగ్ కట్టగలుగుతారు కానీ అందరు భాగస్వామి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ భవనం నాది,
అని చెప్పి ఒక ఆలోచన వచ్చే విధంగా అందరి సహకారంతో అందరి ఒక ఆలోచనతో ఒక మంచి ఆలోచనతో ఇలా ఈ భవన నిర్మాణం జరిగింది కాబట్టి అందరం కూడా ఈ కేంద్రంగా ఈ లక్ష్యం కోసం ఈ భవనాన్ని నిర్మించుకున్నాము. తప్పకుండా ఆ లక్ష్యానికి అనుగుణంగా లక్ష్యాన్ని చేరే విధంగా మనం కష్టపడి పనిచేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తానని చేసిన ధన్యవాదాలండి. ఇప్పుడు మా ఎమ్మెల్యే శ్రీ రాజాసింగ్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను.